Hello, I'm Dr. Mamata. I'm a consultant gynecologist at Renova Hospital, Kompally. Now we are going to talk about liver disease in pregnancy, that is obstetric cholestasis. దీన్ని మేము ఇంట్రాహెపాటిక్ కోలిస్టాసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటాం. ఇది ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలోనే వచ్చి డెలివరీ తర్వాత రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా రేర్ పర్సంటేజ్ ఆఫ్ కేసెస్లో వినొచ్చు, ఓన్లీ 1.5% ఆఫ్ కేసెస్లో వినొచ్చు. ఇది మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సడన్, గర్భం లోపలే ఉన్నప్పుడు శిశువు లోపలే చనిపోయే ఛాన్సెస్ ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఆబ్స్ట్రిక్ స్టార్టిస్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే, మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసి జెనెటికల్గా ఏదైనా అబ్నార్మల్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూడొచ్చు. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అంటే ఎవరికైతే ఫుడ్లో సెలీనియం ఎలిమెంట్ డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళలో ఈ కండిషన్ ఎక్కువగా చూడొచ్చు. ఇంకొకటి హార్మోనల్, అది ప్రెగ్నెన్సీలో మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ ఈ బైల్ యాసిడ్స్ ఫ్లోని తక్కువ చేసి అక్కడే స్టేసిస్ అయిపోయేలాగా చేస్తుంది. సో దీన్ని ప్రెగ్నెన్సీలో ఎక్కువగా చూడొచ్చు. దీంతో ఇలాంటి వాళ్ళలో సిమ్టమ్స్ ఏమి ఎక్కువగా ఉంటాయి అని అంటే, ఎక్కువగా ఇచ్చింగ్ ఎవరికైతే మెయిన్ కంప్లైంట్ వచ్చేసి ఇచ్చింగ్, అది కూడా ఓన్లీ అరికాళ్ళు, అరిచేతులు, పొట్ట మీద, లేకపోతే కొంతమందిలో జనరలైజ్డ్గా చూడొచ్చు. కానీ ఈ ఇచ్చింగ్ అనేది స్పెసిఫిక్గా వాళ్ళు నైట్ టైంలోనే ఎక్కువగా వస్తుంది అని చెప్తూ ఉంటారు. అది కాకుండా ఇది మోస్ట్లీ ప్రెగ్నెన్సీ ఎండ్లో, అంటే థర్డ్ ట్రైమిస్టర్, సెవెంత్ మంత్ దాటిన తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ ఇచ్చింగ్ అనేది ఎక్కువగా చూడొచ్చు. బట్ కొన్ని రేర్ కేసెస్లో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా చూడొచ్చు. సో ఎవరైతే ఇచ్చింగ్ ఎక్కువగా అరికాళ్ళు, అరిచేతులలో వస్తుంది, నైట్ టైం ఎక్కువగా ఉంటుంది అని వచ్చే వాళ్ళలో కంపల్సరీగా LFT లివర్ ఫంక్షన్ టెస్ట్ కానివ్వండి, సీరం బైల్ యాసిడ్స్ కంపల్సరీగా చేసుకొని చూసుకోవాలి. సో వీళ్ళకి అడ్వైస్ చేసే టెస్ట్లలో లివర్ ఫంక్షన్ టెస్ట్లు, నార్మల్ ప్రెగ్నెన్సీలో కూడా లివర్ ఫంక్షన్ టెస్ట్లో కొన్ని ఎంజైమ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. బట్ ఈ కాంప్లికేషన్స్, ఈ ఆబ్స్టెట్రిక్ కోలిస్టాసిస్లో అలెనిన్ ట్రాన్స్ఫరెన్స్ అనేది మోర్ స్పెసిఫిక్గా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు సీరం బైల్ యాసిడ్ స్పెసిఫిక్ గా ఈ కండిషన్ లో ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇలా ఇచ్చింగ్ అని వచ్చిన వాళ్ళలో మేము సీరం బైల్ యాసిడ్స్ పంపిస్తామో వాళ్ళలో ఒకవేళ లెవెల్స్ 10 కన్నా ఎక్కువ వస్తే అది పాజిటివ్ ఫర్ ఆబ్స్టెట్రిక్ కోలిస్, అప్పుడు దీన్ని ఆబ్స్టెట్రిక్ కోలిస్టాటిస్ గా పరిగణించాలి. ఒకవేళ లెవెల్స్ 10 కన్నా తక్కువ ఉన్నాయనుకోండి, సో వాట్ ఎవర్ ద కాజ్ ఆఫ్ ఇచ్చింగ్ ఉందో అది మోస్ట్లీ ఈ కండిషన్ లో కాకుండా నార్మల్ స్కిన్ డిజార్డర్ ఏదైనా ఉందా రూల్ అవుట్ చేసుకోవాలి. దాంతోపాటు వాళ్ళకి ఇంకేమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, హెపటైటిస్ ఏబిసిఈ ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. అది కాకుండా కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్, లివర్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా రూల్ అవుట్ చేసుకోవాలి. సో అకార్డింగ్ టు సీరం బైల్ యాసిడ్ లెవెల్స్ ఈ ఆబ్స్టెట్రిక్ కోలిస్టాసిస్ని రెండు రకాలుగా డివైడ్ చేస్తాం, మైల్డ్ అండ్ సివియర్ కేసు. 10 to 40 లెవెల్స్లోనే మెయింటైన్ అవుతే దాన్ని మైల్డ్ ఆబ్స్టెట్రిక్ కోలిస్టాసిస్ అంటాము, మోర్ దెన్ 40 లెవెల్స్ ఉంటే దాన్ని సివియర్ ఆబ్స్టెట్రిక్ కోలిస్టాసిస్ అంటాము. ఇది ఎప్పుడైతే డయాగ్నోస్ చేస్తున్నామో, డయాగ్నోసిస్ చేసిన టైంలో ప్రెగ్నెన్సీ ఎన్ని వారాల టైంలో ఉందో దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలి అనేది ప్లాన్ చేస్తాము. ఒకవేళ ఇది థర్డ్ ట్రైమిస్టర్లో ఆఫ్టర్ 32 weeks, 34 weeks, లేకపోతే 37 weeks తర్వాత డయాగ్నోస్ అయిందనుకోండి, దీని ట్రీట్మెంట్ వచ్చేసి డెలివరీ చేసేయడం. డెలివరీ చేసేస్తే ఈ కాంప్లికేషన్ అనేది తగ్గిపోతుంది. సో మైల్డ్ కేసెస్లో వచ్చేసి ఒకవేళ లెవెల్స్ తక్కువగానే ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి రెగ్యులర్గా లివర్ ఫంక్షన్ టెస్ట్, సీరం బైల్ యాసిడ్ టెస్ట్ వీక్లీ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అలానే వాళ్ళకి బేబీ హార్ట్ రేట్ NST పెట్టడం కానివ్వండి, బయోఫిజికల్ ప్రొఫైల్ అనే స్కాన్ కానివ్వండి, వీక్లో 2 times చేస్తూ మానిటర్ చేయాలి. మానిటర్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీని ఎంతవరకు పొడిగించగలిగితే అంతవరకు పొడిగించడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే ఈ కండిషన్స్లో మోస్ట్ కామన్ కాంప్లికేషన్ వచ్చేది సడన్గా యూట్రస్లోనే బేబీ చనిపోవడం, అది కూడా మెకోనియం పాస్ చేసి చనిపోతూ MSLతో బేబీ చనిపోవడం. సో అందుకని వీళ్ళలో కేర్ఫుల్ మానిటరింగ్ కంపల్సరీగా అవసరం ఉంటుంది. సో సివియర్ కేసెస్లో కూడా LFT, బైల్ యాసిడ్స్, బేబీ మానిటరింగ్ వీక్లీ 2 వారంలో 2 సార్లు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఇవన్నీ చేస్తూ 37 weeks కంప్లీట్ అవ్వగానే వాళ్ళని ఎలెక్టివ్గా ఐదర్ ఇండ్యూస్ చేసి డెలివరీ చేసేయాలి, ఆర్ వాళ్ళు ఒకవేళ ప్రీవియస్ LSCS ఉంటుంటే ఎలెక్టివ్గా ప్లాన్ చేసుకొని డెలివరీ చేసేయాలి. డెలివరీ చేసేస్తే ఈ కండిషన్ అనేది ఆటోమేటిక్గా మళ్ళీ రిజాల్వ్ అయిపోతుంది. డెలివరీ తర్వాత కూడా వాళ్ళలో రిపీట్ లివర్ ఫంక్షన్ టెస్ట్లు కానీ సీరం బయాలసిడ్స్ కానీ మళ్ళీ 6 weeks రిపీట్ చేసుకోవాలి. అది
నార్మల్ లెవెల్ వచ్చేంత వరకు కూడా రిపీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకసారి ఆబ్స్టిక్ కోలిస్టాసిస్ డయాగ్నోసిస్ అయిన వాళ్ళలో నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా రికర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. 70% ఆఫ్ ద కేసెస్లో రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో థర్డ్ ట్రైమిస్టర్లో సడన్ ఐయుడిస్ అయ్యి రీజన్ లేకుండా సడన్ ఐయుడిస్ అయ్యే దాంట్లో ఇది కూడా మోస్ట్ కామన్ కాజ్.